Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుమల వెంకన్నే పలికించాడట చంద్రబాబు, ఓవర్ యాక్షన్. తిరుమల ప్రసాదంపై టీటీడీ అధికారులు చెప్పాల్సిన విషయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నిజానిజాల సంగతేమో కానీ తిరుమల ప్రసాదం వివాదం కావడం అందరి మనసుల్ని నొప్పిస్తోంది. ఇలా జరగకుండా ఉండాల్సిందనేవాళ్లే ఎక్కువ. ముఖ్యమంత్రి తిరుమల ప్రసాదంపై సంచలన ఆరోపణల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. జగన్కు మళ్లీ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ దఫా చంద్రబాబు మరింత డోస్ పెంచారు. ఏకంగా తనతో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని మాట్లాడించారని ఆయన అనడం విశేషం. దేనినైనా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడనే సంగతి తెలిసిందే. తిరుమల విషయంలో చంద్రబాబుకు అనుకూల అంశం ఏంటంటే ఆయన ప్రత్యర్థి వైఎస్ జగన్ క్రిస్టియన్ కావడం. అందుకే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని భక్తుల్ని సులభంగా నమ్మించడానికి అవకాశం ఉంది. చంద్రబాబు ఎంతటి చాణక్యుడంటే వైవి సుబ్బారెడ్డి సతీమణి, వైఎస్ విజయమ్మ సొంత అక్క చెల్లెళ్ళు. దీంతో ఆ బంధాన్ని అడ్డుపెట్టుకుని వెంటనే వైవి సుబ్బారెడ్డి సతీమణిని క్రిస్టియన్ చేసేశారు ఆయన. చంద్రబాబు ఏం చెప్పినా తిరుమల ప్రసాదం కంటే పరమ పవిత్రంగా భావించి ప్రచురించే పత్రికలు, టీవీ ఛానళ్లు, తెలుగునాట ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా చంద్రబాబుకు అనుకూల రాజకీయ వాతావరణం ఉంది. అందుకే ఆయన చెలరేగిపోతున్నారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి తనతో చెప్పించారనడం కాస్త ఎక్కువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మాట వినడానికి సొంత వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. కల్తీ నెయ్యి గురించి మాత్రమేనా, ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా స్వామివారు చెప్పే ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భక్తి అనే సున్నితమైన సెంటిమెంట్ను అడ్డుపెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలను నాయకులు విడనాడాలి. ప్రజలకు మంచి చేసే దిశగా ఆలోచిస్తే మంచిది.